యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో ఈ వీడియో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత డ్రాడౌన్స్ ఉంటాయని. చాలామంది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు పెట్టచ్చా లేదా, మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టచ్చు, ఎంత పెడితే పెట్టచ్చు మనం మార్కెట్లోకి, అండ్ ఎస్ఐపి బెటరా లేదా లంసం బెటర్, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అంటే చాలామంది కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చాలా సేఫ్టీగా ఉంటాయి, కొన్ని చాలా రిస్కీ ఉంటాయి ఇలా అనుకుంటారు. బట్ హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే, మార్కెట్ పట్టణం స్టార్ట్ అవుతాయి, ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంత కొంత డ్రాడౌన్స్ ఉంటాయి. అండ్ బ్రాడ్ మార్కెట్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈజీగా పడతాయి అనే విషయం అర్థం కావాలి, ఎంత మంచి ఫండ్ అయినా సరే. ఇక్కడ మనం కపుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాం, అంటే ఫ్లెక్జీ క్యాప్లు, స్మాల్ క్యాప్, ఈవెన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా ఇస్తున్నాం. మీరు కంపారిజన్ చేసుకోండి, మార్కెట్ పట్టణం స్టార్ట్ అయినప్పుడు ఎంత కాలం పడింది, రికవరీ కావడానికి ఎంత టైం పట్టింది, ఎంత డిస్కౌంట్స్ వచ్చినాయి ఆ టైంలో, అండ్ రికవరీ కావడానికి ఎంత టైం పట్టిందో మనం ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ నేను తీసుకున్న ఫండ్ దీంట్లో ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్జీ క్యాప్ అండి, అండ్ ఇది నెంబర్ వన్ ఫండ్ ఇన్ ఫ్లెక్జిబుల్ ఫ్లెక్జీ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ మన ఇక్కడ చూసినట్లయితే డ్రాడౌన్స్, టాప్ 10 డ్రాడౌన్స్, అన్ని డ్రాడౌన్స్, చిన్న చిన్న డ్రాడౌన్స్ ఇవ్వలేదండి, టాప్ 10 డ్రాడౌన్స్ ఇస్తున్నాను. సో దీంతో కనుక చూసుకుంటే మనం 2014లో, ఇది 2014లో ఒక డ్రాడౌన్ వచ్చిందండి, 2 times వచ్చింది డ్రాడౌన్స్, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు. అండ్ జస్ట్ 5% డౌన్ అయింది ఆ టైంలో, 5.8% డౌన్ అయిందండి. రికవరీ కావడానికి 18 days పట్టింది, రికవరీ కావడానికి 18 days పట్టింది. తర్వాత మళ్ళీ 2014లోనే సెప్టెంబర్లో డౌన్ అయిందండి, అండ్ 5% డౌన్ అయింది, రికవరీ కావడానికి 29 days పట్టింది. ఓకే, అలాగే 2022లో 6% డౌన్ అయింది, రికవరీ కావడానికి 9-2 days పట్టింది. 2016లో 7% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 66 days పట్టింది. అంటే 2018లో 8% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 58 days పట్టింది. అంటే 2015లో 9% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి లిటర్లీ 2 months పట్టింది. అంటే 2018 ఆగస్ట్లో మళ్ళీ అగైన్ 12% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 237, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైం టేకింగ్ అండి ఇది. 2008 తెలిసిందే కదా ఆ టైంలో బాగా మార్కెట్స్. అంటే 2015లో 15% డౌన్ అయిందండి, రికవరీ కావడానికి 106 days పట్టింది. అంటే 2021 అక్టోబర్లో పడింది 17%, అంటే 1 day కదండి, డ్రాడౌన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పట్టిన టైం అనమాట. అండ్ ఆ టైంలో రికవరీ అవ్వడానికి పట్టింది 225 days. అండ్ 2020లో మీకు తెలిసిందే ఇక కోవిడ్ డ్రాడౌన్స్, అది 31% డౌన్ అయింది, రికవరీ కావడానికి 75 days పట్టింది. మొత్తం మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, రికవరీ అనేది కన్సిస్టెన్సీగా లేదు, డిపెండ్ అప్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్. ఒక్కొక్కసారి 30% డౌన్ అయిన సరే స్పీడ్గా రికవర్ అవుతుంది. ఎగ్జాంపుల్ కోవిడ్, కోవిడ్ టైంలో డ్రాడౌన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 13 అండి, డ్రాడౌన్ ఎండ్ అయింది మార్చి 24, డ్రాడౌన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 13 బీన్ అయింది, అండ్ ఎండ్ అయిపోయింది ఆ డ్రాడౌన్ ఎప్పుడంటే మార్చి 24 ఎండ్ అయిపోయింది ఆ టైంలో కోవిడ్ అప్పుడు 31% డౌన్ అయిందండి. బట్ రికవరీ క్విక్గా రికవర్ అయింది, 75 డేస్లో రికవర్ అయింది. బట్ అదే టైంలో ఇంతకుముందు 21లో 17% డౌన్ అయింది అది, బట్ మార్కెట్ రికవరీకి 225 days పట్టింది. అంటే మార్కెట్ పక్క సర్వేలో ఉందన్నమాట ఆ టైంలో. సో మనం చూసుకుంటే తక్కువ అంటే క్విక్గా అంటే 1 month రికవర్ అవుతుందండి, 5% క్విక్గా అంటే, అంటే స్లోగా అంటే 237 days పడుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ పడవు అనే బదులు, మ్యూచువల్ ఫండ్స్ పడ్డప్పుడల్లా ఎక్కువ యూనిట్స్ మనం గ్యాదర్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఫరాగ్ పారిక్ యొక్క టాప్ 10 డ్రాడౌన్స్ అండి. అండ్ ఎక్కువ అంటే ఎంత పడింది, 31% పడింది కోవిడ్ టైంలో. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఫ్లెక్జీ క్యాప్ కాబట్టి దే హ్యాండిల్ వెరీ వెల్ అనమాట, తక్కువ డ్రాడౌన్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ మనం లార్జ్ క్యాప్ తీసుకుందామండి. ఇంతకుముందు మనం తీసుకుంది ఫ్లెక్జీ క్యాప్, ఇప్పుడు నేను బ్లూ చిప్ ఫండ్ తీసుకుంటాను, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి ఐసిఐసిఐ. దాంట్లో ఇది కనుక మీరు బాగా చూసారనుకోండి, తక్కువ డ్రాడౌన్ అంటే 9% అండి, 9% 3 times డౌన్ అయింది, 10% 3 times డౌన్ అయింది, అండ్ 12%, 14%, 19% అట్లా. అండ్ కోవిడ్ అప్పుడు మాత్రం 37%, ఫ్లెక్జీ క్యాప్తో పోల్చుకుంటే ఇది ఎక్కువ పడింది, 37%. అండ్ రికవరీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్లెక్జీ క్యాప్తో పోల్చుకుంటే లార్జ్ క్యాప్ చాలా క్విక్గా రికవర్ అవుతుందండి. అండ్ కాకపోతే ఈ డ్రాడౌన్స్ క్విక్గా రికవర్ అవుతుంది, బట్ కోవిడ్ టైంలో మాత్రం 166 days పట్టింది, అదర్వైజ్ లెస్ దెన్ 100 డేస్కే రికవర్ అవుతుంది మొత్తం డ్రాడౌన్స్. ఓకే, సో యా లార్జ్ క్యాప్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్ టు ఫ్లెక్జీ క్యాప్తో పోల్చుకున్నా. నేను అదే టైంలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ తీసుకున్నానండి, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామనుకోండి కోవిడ్ టైంలో ఇది డౌన్ ఎంత అయింది అంటే, అండ్ యా ఇది కూడా బాగానే డౌన్ అయింది, అండ్
13% డౌన్ అయిందండి ఆ టైంలో, కోవిడ్ టైంలో. అండ్ రికవర్ కానీ 174 డేస్ పట్టింది. అండ్ 6%, 7%, 8, 12, 16 ఒక సీజన్లో ఒకలాగా పడ్డే. బాగా అబ్జర్వ్ చేయండి, మిడ్ క్యాప్ ఈజ్ మోర్ క్విక్లీ రికవరబుల్ దెన్ ది లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మిడ్ క్యాప్ త్వరగా రికవర్ అవుతుంది. అండ్ నిప్పాన్ స్మాల్ క్యాప్ నేను చూశానండి, ఎస్ డ్రాడౌన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ కోవిడ్ టైంలో 48% డ్రాడౌన్, 48 అంటే లార్జ్తో పోల్చుకున్న, ఫ్లెక్జి క్యాప్తో పోల్చుకున్న డ్రాడౌన్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఓకే, అండ్ బట్ రికవరీ వెరీ క్విక్, రికవరీ చేసుకోండి. 180-90స్లో మొత్తం రికవరీ అయిపోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికవరీ డేస్ అండి. మామూలు టైంలో అయితే ఇది వితిన్ ద 2 మంత్స్గా రికవర్ అవుతుంది. ఎంత పెద్ద డ్రాడౌన్ అయినా సరే, అంటే 21లో డ్రాడౌన్ 6%, 1 మంత్లో రికవర్ అయింది. 23లో డ్రాడౌన్ 6%, 14 డేస్లో రికవర్ అయింది. 2017లో 7% పడింది, 17 డేస్లో రికవర్ అయింది. 2020లో 7% డౌన్ అయింది, 9 డేస్లో రికవర్ అయిపోయింది. 21లో 7% డౌన్ అయింది, 47 డేస్లో రికవర్ అయింది. 22లో 7% డౌన్ అయింది, 1 మంత్లో రికవర్ అయింది. 2020లో 8% డౌన్ అయింది, 38 డేస్లో రికవర్ అయింది. అండ్ 2016లో 14% డౌన్ అయింది, 2 మంత్స్లో రికవర్ అయిపోయింది. 2022లో 20% డౌన్ అయింది, 58 డేస్లో రికవర్ అయింది. రికవరీ క్విక్గా అయ్యే మ్యూచువల్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ అండి. పడ్డంత స్పీడ్గా రికవరీ అవుతుంది. బట్ డ్రాడౌన్స్ ఎక్కువ ఉంది మాత్రం ఖచ్చితంగా ఇదే, ఎందుకంటే 14, 20, 48 ఎక్కువసార్లు రికవర్ డౌన్ అవుతుంది ఇది. సో ఇది ప్రతిదీ ఇలా డౌన్ అవుతుందండి. ఇప్పుడు కనుక నేను ఈఎల్ఎస్ఎస్ ఫండ్ తీసుకుంటున్నాను. ఈఎల్ఎస్ఎస్ అంటే వాళ్ళు నెట్టం బట్ ఇది కూడా ఫ్లెక్జీ క్యాప్ టైప్ అండి. లార్జ్, మిడ్, స్మాల్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే ఇవి కూడా డ్రాడౌన్స్ ఎక్కువ ఉందండి. అండ్ రికవరీకి అది 2 మంత్స్ టైం పడుతుంది. చాలామంది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని కాంబినేషన్గా తక్కువ పడుతుందేమనుకుంటారు. బట్ ఇక్కడ చూసారనుకోండి, అండ్ 391 డేస్ పట్టింది. ఏది 21లో 27% రికవర్ అవ్వడానికి మోర్ దెన్ 1 డే పట్టింది. అండ్ ఇది యాక్సెస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనమాట. అండ్ కోవిడ్ అప్పుడు ఇది డౌన్ అయింది ఆల్మోస్ట్ యూనో 33% డౌన్ అండి, 33% డౌన్ అయింది. అండ్ రికవరీకి 160 డేస్ పట్టింది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇండెక్స్ ఫండ్ తీసుకుంటున్నానండి. అండ్ ఇండెక్స్ ఫండ్ అంటే ఫండ్ పర్ఫార్మెన్స్ సంబంధం లేదు, మా టోటల్ ఇండెక్స్ ఎలా మూవుతుంది అలా మూవుద్ది. కోవిడ్ టైంలో ఇది కూడా 38% డౌన్ అయింది, అంటే రికవరీకి 165 డేస్ పట్టింది. అంటే ఇండెక్స్ కూడా పడుతుంది, బట్ ఇండెక్స్ పడితే రికవరీకి 2 మంత్స్ టైం పడుతుంది. ఎంత అంటే 9% డౌన్ అయింది 2018లో అండి, రికవరీకి 86 డేస్ పట్టింది. 2022లో 10% పడింది ఇండెక్స్, రికవరీకి 58 డేస్ పట్టింది. అండ్ 2020లో 10% డౌన్ అయింది, రికవరీకి 11 డేస్ పట్టింది. 10% డౌన్ అయింది 2019లో, రికవరీకి 35 డేస్ పట్టింది. అంటే ఎక్కువ రికవరీ పట్టేది ఇండెక్స్కేనండి, తక్కువ రికవరీ అవుతుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి. కాకపోతే ఈ ఇండెక్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మిగతా వాటిలాగా 200 డేస్, 300 డేస్ పట్టుకుంటే చాలా క్విక్గా రికవర్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న డ్రాడౌన్స్కి ఎక్కువ టైం పడుతుంది, లార్జ్ డ్రాడౌన్స్ మాత్రం క్విక్గా రికవర్ అవుతుంది ఇది. ఓకే, అంటే పర్టికులర్గా 14, 14, 16 3 టైమ్స్ డౌన్ అయిందండి. అండ్ వితిన్ ద 100 డేస్గా రికవర్ అయిపోయింది. 21% డౌన్ అయింది, 138 డేస్గా రికవర్ అయింది. 38% డౌన్ అయింది అండ్ 165 డేస్ పట్టింది రికవరీకి. మొత్తానికి ఇండెక్స్లో కనుక చూసుకుంటే ఇండెక్స్ కూడా పడుతుంది మ్యూచువల్ ఫండ్ పడ్డట్టే. అండ్ డబల్ డిజిట్లో చాలాసార్లు పడింది ఇది, ఎవ్రీ ఇయర్ లిటరల్లీ పడుతూనే ఉంది. ఈ డేటా ప్రకారం ఏంటంటే స్టాక్ మార్కెట్లో డ్రాడౌన్స్ క్వైట్ కామన్, మీరు పేషెన్స్గా ఉండగలితే కనుక అది రికవరీ ఈజీగా అవుతుంది. ఓకే, అందుకని సేఫ్టీ అనే పదం ఈక్విటీలో మనం వాడకూడదు. అది ఏ టైప్ మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఏ కేటగిరీ అయినా సరే, ఇండెక్స్ ఫండ్ అయినా సరే, ఇట్ టేక్ సమ్ టైం. అంటే ఈ డేటా వల్ల మీకు ఏమర్థమైందంటే హిస్టారికల్ డేటా చూసుకుంటే పట్టం కామన్, రికవరీ అవటం కామన్. ఓకే, బట్ పడ్డంత స్పీడ్గా రికవరీ అవటం లేదు, కొంచెం టైం పడుతుంది. యూజువల్గా 1 ఇయర్ రికవరీ టైం ఇచ్చారనుకోండి మొత్తం రికవర్ అవుతుంది. మనం ఇప్పుడు చూసిన అన్ని కేటగిరీలు కూడా రికవర్ అవుతుంది. ఎక్కువ యావరేజ్ మీద 3 మంత్స్కి రికవర్ అవుతుందండి, ఎక్కువ శాతం యావరేజ్ మీద. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో వరస్ట్ అంటే 3 మంత్స్ టైం నడుస్తుంది రికవరీకి. అండ్ తక్కువ డ్రాడౌన్స్ అంటే మనం 5% అలా కన్సిడర్ చేయొచ్చు, ఎక్కువ అంటే అండ్ 15% దాకా వస్తున్నాయండి. ఎక్సెప్షన్ ఒక కోవిడ్ టైంలో, కోవిడ్ టైంలో మాత్రం 30% డిస్కౌంట్లు వచ్చినాయి, ఇంకెప్పుడు కూడా అంత డిస్కౌంట్స్ రాలేదు. ఓకే, దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనం 2 మంత్స్ న్యూట్గా థింక్ చేస్తున్నాం కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి డ్రాడౌన్స్ అనేది హార్డ్లీ 15% కానీ ఎక్కువ ఉండలేదు. ఒక్క ఈవెంట్ కోవిడ్ లాంటి ఈవెంట్ వచ్చినప్పుడు డికెట్కి ఒకసారి మాత్రమే 30-40 డౌన్ అవుతున్నాయి, అదర్వైజ్ మీకు ఎప్పుడు కూడా అంత డౌన్ ఉండదు. బట్ బాగా రిటర్న్స్ ఇచ్చినప్పుడు మాత్రం 30-40 కూడా ఇస్తున్నాయి అండి. కాబట్టి బ్లైండ్గా కళ్ళు మూసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి వెల్త్ క్రియేషన్కి మనం మ్యూచువల్ ఫండ్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ టైం మీ మ్యూచువల్ ఫండ్స్ పడిందా, డోంట్ వరీ, కంపేర్ టు అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్తో కంపేర్ చేయండి. అవి కూడా పడిందంటే అది క్వైట్ నార్మల్ అని తెలుసుకోండి, మన తప్పేం లేదు, క్వైట్ నార్మల్ అని తెలుసుకోండి.
అండ్ రికవరీకి ఎంత టైం పట్టింది అంటే హిస్టారికల్ డేటా చూసుకోండి, రిఫరెన్స్ పాయింట్ లాగా విత్ ఇన్ 3 మంత్స్ కల్లా ఎక్కువ శాతం రికవర్ అవుతాయి, ఎక్కువ శాతం విత్ ఇన్ 3 మంత్స్ కల్లా రికవర్ అవచ్చు. అందుకని మీరు ఏంటంటే డ్రాడౌన్ అయితే ప్రతిసారి కూడా మీరు ఫండ్స్ని యాడ్ చేసుకుంటే బాగుంది. ఫండ్స్ని మీరు కొత్త యూనిట్స్ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటే వాటన్నిటి కూడా బాగా వచ్చినప్పుడు మనం అమ్మేసుకోవచ్చు అనమాట. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది వొలటిలిటీ అసెట్ క్లాసు. ప్రతి అసెట్ కాటి అసెట్కి కరెక్షన్స్ ఉన్నట్టే స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ కూడా, ఏది ఈఎల్ఎస్ఎస్, ఇండెక్స్లు అండ్ ఫ్లెక్స్ క్యాప్లు, లార్జ్ క్యాప్లు, మిడ్ క్యాప్లు, అన్నిట్లో కూడా డ్రాడౌన్స్ ఉంటాయి. బట్ మనం భయపడే అంత టూ మచ్గా ఏం పట్టలేదండి. అది పడేది ఎంత పడుతుందంటే ఎక్కువసార్లు 10% అలా పడుతుంది, తక్కువసార్లు మోర్ దెన్ 30 పడుతుంది. 1-2 ఎగ్జాంపుల్ అప్పుడు వెళ్ళి 30% అని ఎక్కువ పడటానికి. కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయం గమనించండి. గుర్తుపెట్టుకొని ఇక్కడ పెట్టింది టాప్ 10 డ్రాడౌన్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.